ఏజెన్సీలోని కిందటి నెల 23వ తేదీన జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము హత్యలకు స్థానికులే మావోయిస్టులకు సహకరించిన 4 మావోయిస్టు సానుభూతి పరులను ఆదివారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సిట్ చీఫ్ నగర డీసీపీ పకీరప్ప మీడియా సమావేశం నిర్వహించి నిందితులను అరెస్టు చేసిన విషయాన్ని ధృవీకరించారు. సెప్టెంబర్ 23వ తారీఖున డుంబ్రిగూడ మండలం సారాయి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోము వస్తున్నారని తెలుసుకున్న ఎడల సుబ్బారావు, గెమ్మిలి శోభన్, ఏడల ఈశ్వరి, కొర్ర కోమలలు మావోయిస్టులకు అదే నెల 21వ తేదీన సమాచారం అందించారు. దీంతో ఎప్పటి నుండో మావోయిస్టులు వరుసగా పోలీసులకు లొంగిపోవడం, మావోయిస్టుల కార్యక్రమాలు సన్నగిలడం, మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారడం వంటి అనేక ప్రశ్నలు నడుమ వారి ఉనికిని చాటుకునేందుకు ఇదే సరైన సమయమని గ్రహించిన మావోలు లిపిటిపుట్టు గ్రామం వద్ద కాపు కాసి చంపేందుకు పూనుకున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయం ముందుగానే ఈ నలుగురికి తెలుసునని, తెలిసి కూడా వారికి వసతి కల్పించి అవసరమైతే ల్యాండ్ మైనింగ్ చేయడానికి అవసరమైన పరికరాలు వీరి వద్ద ఉన్నట్టు పోలీసులు ముందు ఒప్పుకున్నారని సిట్ అధికారి పకీరప్ప తెలిపారు. అయితే ఈ కేసు మాత్రం డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను వివిధ సెక్షన్లతో అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. వీరి వద్ద నుండి 8 కరపత్రాలు, 2 ఎరుపు రంగు బ్యానర్ల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వీరందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారుగా కూడా పలువురు చెబుతున్నారు. చనిపోయిన మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఘటనపైనే ఒక కేసు నమోదు చేయడం జరిగింది దుమ్రిగూడ పిఎస్లో. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈరోజు 4 ముద్దాయికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 ముద్దాయిలో ఓపీజీఆర్తో సంబంధించి ఉంటుంది, వాళ్ళకి ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఫర్ గిరిజన్ రైట్స్ సంబంధించి ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ ఇంటర్వ్యూషన్లో చెప్పారా, గత 2 సంవత్సరం నుంచి జిల్లాలో చాలా ఎక్కువ ఎదురుకాలంలో అదేవిధంగా సరెండర్ జరుగుతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా మావోయిస్టులు వాళ్ళకి చెప్పారు ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయాలి. ఆ ఇన్సిడెంట్ చేస్తానికి వాళ్ళు కూడా ఒక పెద్ద టార్గెట్లో మనం టార్గెట్ చేస్తాం, ఇట్లాంటివి వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు 4 మావోయిస్ట్కి కొంచెం సాయం చేయడం, భోజనం ఇవ్వడం కానీ కొంచెం ప్లానింగ్లో హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారా, ఆల్రెడీ రిమాండ్ పంపించడం జరిగింది. ఈ అంతా ఘటన పైన ఒక గవర్నమెంట్ ద్వారా ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ పకీరప్ప గారు సిట్ ఇన్ఛార్జ్. పకీరప్ప గారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేసుకొని కేసులో మొత్తం దర్యాప్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఉన్న ముద్దాయి మన ఈడల సుబ్బారావు, గెమ్మిలి శోభన్, ఈడల ఈశ్వరి, కుర్ర కమల ఈ 4 రోజులు అరెస్ట్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ నుంచి మావోయిస్టు ఏజెన్సీలో చాలా పెద్ద ఎదురు దెబ్బలు తగిలినాయి. మెనీ బిగ్ ఎన్కౌంటర్స్, సరెండర్స్, దీనివల్ల వాళ్ళ ఏజెన్సీలో ఏదో ఒక సెన్సేషన్, వాళ్ళ ఉనికి కోసం ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేయడానికి ఏదో ఒక సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళతో సత్సంబంధాలతో ఉన్న ఈ 4 వేరే వేరే టైంలో కాంటాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇలాగ కాంటాక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం విఐపి మూమెంట్ గురించి అడగగా, ఈ 4 23వ తేదీ సరాయి గ్రామంలో గ్రామదర్శన ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందని 21వ తేదీన చెప్పడం జరిగింది. అంటే 2 రోజుల ముందుగా ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ని ఒక జెరాక్స్ కాపీతో సహా మావోయిస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇలాగ ఎప్పుడు ఖచ్చితమైన సమాచారం వాళ్ళకి దొరికిందో, మావోయిస్ట్ దళము ఒక్కరోజు ముందుగా వచ్చి ఈ యాక్షన్ ప్లాన్ చేసి 23వ తేదీ 12:30 ఆ టైంకి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, మెనీ యాంగిల్లో మేము విచారిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఓపెన్. పబ్లిక్ మరి ఎవరైనా ఏమైనా ఇంపార్టెంట్ సమాచారం ఉంటే విశేష దర్యాప్తు బృందానికి సమాచారం తెలియజెప్పాలని ఈ మూలక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.